వ్యవసాయంలో మంచి దిగుబడులు సాధించాలంటే ఎలా పొలాన్ని దున్ని ఎరువులు వేసి అన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటిస్తామో అలాగే చేపల పెంపకంలోనూ అలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది వీటిలో ముఖ్యమైనది చెరువుల యాజమాన్యం తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడిని పొందాలంటే నాణ్యమైన చేప పిల్లల ఎంపికతో పాటు ఫీడ్ చెరువుల యాజమాన్యం శాస్త్రీయంగా చేపట్టాలని సూచిస్తున్నారు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త యశ్వంత్ కుమార్ పుష్కలంగా కురుస్తున్న వర్షాలతో చెరువులు కుంటల్లో నీరు చేరుతోంది చేప పిల్లలను వదిలేందుకు ఇక సమయం ఆసన్నమైంది అయితే చేపల ఉత్పత్తి ప్రారంభానికి ముందు చెరువు తయారీ అనేది ఉత్పాదకతపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే ముఖ్యమైన దశ నాణ్యమైన చేపపిల్ల ఎంపికతో పాటు వాటికి లభించే ఆహారం పైనే ఎదుగుదల ఉంటుంది మంచినీటి చేపల పెంపకం లాభసాటిగా మారాలంటే ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త యశ్వంత్ కుమార్ ముఖ్యంగా చేపలు పట్టుబడిన తర్వాత ఎండాకాలంలో చేపల చెరువుని ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకొని బాగా దున్నుకోవాలి ఈ దున్నటం వల్ల ఏంటంటే చేపల చెరువులో ఉండే హానికర విషవాయువులు కానివ్వండి సూక్ష్మజీవులు కానివ్వండి నసింపజేవి చేయబడుతుంది దాని తర్వాత చెరువుకు సంబంధించిన నేల స్వభావాన్ని పరీక్షించుకోవాలి అంటే వాటిలో ఉండే పోషకాలు ఏమేమి ఉన్నాయి నత్రజని ఎలా ఉంది భాస్వరం ఎంత ఉంది సేంద్రియ కర్బన శాతం ఎంత ఉంది అనేవి మనం నమోదు చేసుకోవాలి వీటిలో లభ్యమయ్యే నత్రజని శాతం వచ్చేసి యాభై నుండి డెబ్బై ఐదు మిల్లీగ్రాములు ఉండాలి అలానే ఆరు నుంచి పన్నెండు మిల్లీగ్రాములు లభ్యమయ్యే పాస్ఫరోస్ వంద గ్రాముల మట్టిలో పరీక్షించినప్పుడు ఉండాలి అలానే సేంద్రీయకర్పణం వచ్చేసి ఒకటిన్నర నుంచి రెండు శాతం మోతాదులో ఉండాలి ఈ విధంగా పోషక లభ్యత ఉంటే మనకి చేపల చెరువుల్లో అధిక పెరుగుదల రేటు కనబరుస్తుంది తర్వాత మనకు నీటి నాణ్యత పరీక్షించుకోవాలి నీటి నాణ్యత పరీక్షలు అంటాం అంటే మనకి ఏదైతే మనం నీరు తీసుకుంటున్నామో చేపల చెరువులోకి వాటిని నీటి నాణ్యత పరీక్ష పరీక్షించిన చేసుకోవాలి అంటే పిహెచ్ ఎంత ఉంది ఉదయ సూచిక ఎంత ఉంది దాంట్లో ఆక్సిజన్ ఎంత ఉంది కార్బన్ డైఆక్సైడ్ అంతా ఆల్కలిటీ హార్డ్నెస్ అమ్మోనియా ఇవన్నీ ఏ విధంగా నిష్పత్తిలో ఉన్నాయి అనేవి చెక్ చేసుకొని ఉండాలి చెరువులో నింపేటప్పుడు కంపల్సరీగా మీరు హండ్రెడ్ మైక్రాన్స్ మెష్ అనేది ఉపయోగించుకోవాలి మీరు ఏంటి సర్వసాధారణంగా ఏంటంటే బోర్ వాటర్ అనేది ఉపయోగించకూడదు ఇప్పుడు మనకు సాధారణంగా మనకి కాలువల ద్వారా కానివ్వండి వచ్చే నీటిని మనం పంపింగ్ చేసుకుంటాం చెరువుల్లోకి అటువంటిప్పుడు మనం కంపల్సరీగా హండ్రెడ్ మైక్రాన్స్ మెష్ అనేది ఉపయోగించుకొని మనం ఫిల్టర్ చేసుకోవాలి ఇందువలన ఏంటంటే మనకి అన్వాంటెడ్ అంటే పనికిరాని భక్షక చేపలు కానివ్వండి మనకి పనికిరాని చేపలు కానివ్వండి ఇవేవి రాకుండా ఇక్కడే వలలోనే నిర్మూలించబడతాయి ఇంకోటి ఏంటంటే మనకి చేప పిల్లల ఎంపిక సో ఇప్పుడు నీరు పెట్టుకున్నాము నీరు పెట్టుకున్న తర్వాత చేప పిల్లల ఎంపిక అనేది చేసుకోవాలి ముఖ్యంగా అధిక వ్యాధి నిరోధక శక్తి కలిగి అధిక పెరుగుదల రేటు కనబరిచే చేప పిల్లల్ని మనం ఎంపిక చేసుకోవాలి ఇప్పుడు సర్వసాధారణ మనకి చేపల చెరువులో మూడు రకాల చేపలను వాడుకుంటాం అంటే కట్ల కట్ల అంటే బొచ్చ చేప అంటాము శీలావతి మోసు ఈ మూడు రకాల చేపలు వాడుకుంటాము ఎటుప్పుడైనా చేపల చెరువుల్లో ఆక్వాటిక్ వీట్స్ ఏమైనా ఉన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకి గడ్డి జాతులు కానివ్వండి ఏమైనా ఆకు ఇవన్నీ ఉన్నప్పుడు అవి నిర్మూలించుకోవడానికి కొంత అంటే ఎకరానికి ఒక వంద చేపల వరకు మనకు గడ్డి చేపలు వేసుకోవచ్చు దాని తర్వాత చేపల చెరువులో నీటిలో ప్లాంగ్టన్ సాంద్రత ఎంత ఉందనేది గమనించుకోవాలి అంటే ప్లాంట్ అంటే సహజ సిద్ధ ఆహారం అంటాం వృక్ష పలవకాలు జంతు పలకాలు అంటాం వృక్ష పలోకాలు ఆగుపచ్చగాను జంతు పలకాలు గోనువు రంగులోనే ఉంటాయి ఈ వృక్ష జంతు కంపల్సరీగా ఉండే విధంగా చేపల చెరువులు ఉండే విధంగా చూసుకోవాలి అంటే ప్రతి యాభై లీటర్ల చెరువు నీటిలో రెండు గనప సెంటీమీటర్ల ప్లాంగ్టన్ అంటే వృక్ష జంతు ప్లకాల సమూహం అనేది ఉండాలి ఉన్నప్పుడే చేప పిల్లలు ఎప్పుడైతే మనం వేస్తాము పిల్లలు దాంట్లో మనకు బతుకుదల శాతం ఎక్కువ ఉంటుంది అలానే పెరుగుదల రేట్ అనేది ఎక్కువ ఉంటుంది చేపల చెరువులు ఉండే అన్వాంటెడ్ ఫిషెస్ నిర్మూలించుకోవడానికి మా మనకి మహు ఆయిల్ కేక్ అనేది ఉంటుంది అంటే అది రెండు వేల కేజీల నుంచి రెండు వేల ఐదు వందల కేజీల వరకు మన హెక్టార్కి వాడి భక్షక చేపలను నిర్మూలించుకోవచ్చు అంటే ఇది ఎప్పుడైతే మహు ఆయిల్ కేక్ వాడిన ఇరవై ఐదు రోజుల తర్వాత కానీ మనం చేపపిల్లలను వదలటానికి వీల్లేదు ఎందుకంటే ఆ విష ప్రభావం అనేది ఇరవై ఐదు రోజుల వరకు మన చేపల చెరువులో ఉంటుంది కావున ఆ విష ప్రభావం ఎప్పుడైతే పోయిన తర్వాతనే మనం చేపపిల్లలు అనేది వాడుకోవాలి అలానే తర్వాత సేంద్రియ పదార్థంగా కూడా మనకి ఎరువుగాను సేంద్రియ ఎరువు ఎరువుగాను మనకి ఉపయోగపడుతుంది చేపల చెరువుల్లో కావున ఎటువంటి అంటే చేపల చెరువు ఎండబెట్టుకోలేని సందర్భంలో వాటి వరకే వీటిని ఉపయోగించుకోండి తర్వాత మేత యాజమాన్ అనేది అవలంబించుకోవాలి సో మేత పరంగా మనం చూసుకుంటే తవుడు చెక్క అంటే తౌడు తొమ్మిది శాతము చెక్క అనేది ఒక శాతం ఉండే విధంగా అంటే టెన్ ఇస్టు వన్ నైన్ ఇస్టు వన్ రేషియోలో మనకి కలిపెట్టుకోవాలి ఈ మధ్య కాలంలో ఏంటంటే బలపల్ల మేత అనేది వచ్చింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు అధిక రేట్లు మార్కెట్ రేట్లో మేత ధరలు బాగా విపరీతంగా పెరిగిపోయినాయి ప్రతి వారంలో ఒక ఆరు రోజులు మనం సప్లిమెంటరీ పెడతాం అంటే అనుబంధ ఆహారం ఇచ్చినప్పుడు ఒకరోజు మీరు మేత ఆపేయండి మేత ఆపేసినప్పుడు ఏంటంటే మనకి ఆటోమేటిక్గా అవి చేపలనేవి సాధసిద్ధ ఆహారాన్ని అల అలవాటు పడిపోతాయి అలానే మేత ఖర్చు అనేది తగ్గుతుంది అలానే పెరుగుదల రేటు వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది చేపల పిల్లలు వేసిన తర్వాత నీటి యాజమాన్యని కూడా మనం పరీక్షించుకోవాలి దీంట్లో నీటి ఉదనజన సూచిక ఎంత ఉందనే చెక్ చేసుకుంటూ ఉండాలి మనం ఎందుకంటే నీటి ఉదన సూచిక మనకి ఆరు ఏడులో బిలో అంటే ఏడు కంటే తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే వ్యవసాయ సున్నం అనేది అగ్రికల్చర్ లైమ్ అంటాము వ్యవసాయ సున్నం అనేది మనం వాడుకోవాలి ఇంకోటి ఏంటంటే ఆక్సిజన్ ప్రాబ్లం కూడా అప్పుడప్పుడు అంటే ఎండాకాలంలో కానివ్వండి సడన్గా వర్షాలు నమోదైనప్పుడు ఆక్సిజన్ ప్రాబ్లం అనేది జరుగుతూ ఉంటుంది ఆక్సిజన్ లోటు అనేది జరుగుతూ ఉంటుంది అటువంటి సమయాలలో మనం ఆక్సిజన్ లోటు ఏర్పడకుండా చూసుకోవాలి ఎందుకంటే ఇది అధిక సాంద్రతలో మనం చేప చేపలు పెంచుతున్నప్పుడు అలానే మనం ఆక్సిజన్ ఏరేటర్ ఏరేటర్లు అనేది పెట్టుకోవాలి వీటిలో అప్పుడప్పుడు ఏంటంటే ఈ మధ్యకాలంలో నైట్ రైట్ అంటే చేపల చెరువు నైట్ రైట్ అనేది అప్పుడప్పుడు కొంచెం విషవాయువు అనేది ఏర్పడుతుంది దీనివల్ల ఏంటంటే మొప్పల మొప్పలు ఏవైతే ఉంటాయి చేప చేపల మొప్పలు దాంట్లో ఇటుకు రంగులోకి బాగా పూర్తిగా ఇటుకు రంగులోకి మారిపోతున్నాయి అందువల్ల ఏంటంటే అప్పుడు కొంతమంది తెలియకుండానే మనకి విషవాయువు అనేది ఏర్పడుతుంది సో మనం అప్పుడప్పుడు నైట్రైట్ ఉన్నప్పుడు మనకు కంపల్సరీగా ఉప్పు అనేది అప్లై చేసుకుంటూ ఉండాలి దీనివల్ల కొంత నైట్రైట్ ప్రభావం అనేది తగ్గించబడుతుంది